పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి భారతదేశం తరపున ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో న్యూయార్క్లో ఇండియా డే పరేడ్కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది అనగా 2022కి అల్లు అర్జున్ భారతదేశం తరపున గ్రాండ్ మార్షల్గా పరేడ్కు హాజరయ్యే అరుదైన అవకాశం పొందారు. భారతదేశం పట్ల ఉన్న దేశభక్తిని ఈ విధంగా బన్నీ చాటుకున్నారు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో వచ్చిన నా పేరు సూర్య నాయల్ ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ దేశభక్తి ఉన్న సోల్జర్గా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇక న్యూయార్క్ డే పరేడ్కు ప్రవాసులు రావడం రికార్డని ఇండియా డే పరేడ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరేడ్ సందర్శనలో భాగంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ను ఐకాన్స్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎరిక్ ఆడమ్ బన్నీతో మాట్లాడుతున్న క్రమంలో పుష్ప సినిమాలోని తగ్గేదేలే ఫోజ్ గురించి చెప్పడంతో పాటు ఆమె కూడా అలా ఫోజ్ ఇవ్వడం విశేషం. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్గా మారుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్కి ఇలాంటి ఒక అరుదైన గౌరవం విదేశాల్లో దక్కడం పట్ల రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అల్లు అర్జున్కి ట్విట్టర్ వేదికగా తన ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. అల్లు అర్జున్ లాంటి నటుల వల్ల మన దేశ సంస్కృతి ఖ్యాతి అనేది ప్రపంచవ్యాప్తంగా పెరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. న్యూయార్క్లోని ఇండియా డే పరేడ్లో అల్లు అర్జున్ గారు ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషకరం. ఒక తెలుగు భారతీయుడికి ఇలాంటి ఒక అరుదైన గౌరవం దక్కడం ఎంతో గొప్ప విషయం అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రస్తుతం ఇండియా డే పరేడ్లో బన్నీ పాల్గొన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.